చాలా మంది మేము చాలా సినిమాలు చూస్తుంటాం, చాలా మంది హీరోయిన్లను కొత్త వాళ్ళని చూస్తుంటాం, చాలా మంది స్క్రిప్ట్ ఏదో చదివినట్టు యాక్టింగ్ చేస్తుంటారు. కానీ బేబీలో వైష్ణవి క్యారెక్టర్ చూస్తే ఏదో నీ పెయిన్ లాగానే, నువ్వు అనుభవించిన ఒక ఎక్స్పీరియన్స్ లాగా బిహేవ్ చేశారు. దానికోసం ఎలాంటి హోంవర్క్ చేశారు? ఏదన్నా మీ చుట్టుపక్కల ఉండే అమ్మాయిల లో జరిగిన బ్రేకప్స్ కానీ పరిస్థితులను కానీ ఏమన్నా చూసి చేశారా? సో ట్రూ, నేను లైఫ్లో ఎంతో కొంత పెయిన్ అనుభవించిన, ఇంకా నా లైఫ్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో కూడా నేను పెయిన్ చూసిన దగ్గరుండి, అది ఎట్లుంటుందో తెలుసు. అండ్ ఇది పక్కన పెడితే ఇక్కడ డైలాగ్స్ కానీ ఏదైతే సీన్స్ ఉన్నాయో అవి నాకు ఇది ట్రూ, ఇది నిజం, ఇట్లా అవుతుంది, నిజంగా ఈ పర్సన్ ఇట్లా ఫీల్ అయింది కాబట్టే ఇంత డెప్త్ ఉన్న మీనింగ్ తీసుకొస్తున్నారు అని చెప్పి అది నాకు క్లియర్గా డైలాగ్స్లో అర్థమైపోయింది సార్ అంటే అది ఎక్కిపోయింది నా బ్రెయిన్లోకి. ఇంకా ఆయన కొంచెం ఫీడ్ కూడా ఇస్తుండే, ఇప్పుడు ఈ సీన్లో ఈ పర్సన్కి ఈ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఈయన ఇట్లా రియాక్ట్ కావాల్సి వస్తుంది అని చెప్పి ఒక యాక్టర్కి ప్రాపర్ ఫీడ్ ఇచ్చి ఆయన చెప్తుండే మాకు. సో మేము అది బ్రెయిన్కి ఎక్కించుకొని హార్ట్కి ఎక్కించుకొని చేస్తుండే. అందులో అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ జోన్లో నుంచి బయటికి రావడానికి మాకు టైం పడుతుండే. ఇలాంటి సిచ్యువేషన్ రియల్ లైఫ్లో ఎదురైతే మీరు ఏం చేస్తారు? ఎలాంటి సిచ్యువేషన్ సార్? సినిమాలో వచ్చిన సిచ్యువేషన్ రియల్ లైఫ్ అంటే ఇప్పుడు సినిమాలో ఈ అమ్మాయి బస్తీ నుంచి ఎక్స్ప్లోర్ అయ్యి బయటికి వస్తుంటుంది కదా, నేను కూడా రియల్ లైఫ్లో అదే సేమ్ పాత బస్తీ నుంచి ఇక్కడికి వచ్చి ఈ లైఫ్ అంతా చూసి, అంతెందుకు నేను చంద్రాయణ గుట్ట నుంచి బండి మీద ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు కొత్త వరల్డ్ లాగా కనిపిస్తుండే. ఈ నార్బిట్ మాలే నాకు చాలా ఈ అమ్మాయి ఇదేంది ఇంత పెద్దగా ఉంది, ఇదంతా ఏంది డిఫరెంట్ వరల్డ్ ఇది అనిపిస్తుండే నాకు. అందులోకి పోయి అట్లీస్ట్ ఒక చిన్ని కొనుక్కోవాలి నేను, అట్లీస్ట్ అందులో తిరిగి రావాలి నేను ఒక అర్ధ గంటనన్నా అని అనిపిస్తుండే. సో ఇట్స్ రియల్ అంటే నాకు ఎదురైంది అలాంటి సిచ్యువేషన్. వైష్ణవి గారు, ఈ సినిమా చూశాక మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటండి? ఎందుకంటే ఇట్లాంటి బోల్డ్ రోల్ చేసినప్పుడు రకరకాల కామెంట్స్ వస్తాయి మీ రిలేటివ్ కానీ చుట్టుపక్కల నుంచి, సో వాళ్ళు ఏం చెప్పారు ఈ సినిమా చూసి? సో వాళ్ళు ఫస్ట్ నుంచి అయినా కానీ నాకు చిన్నప్పటి నుంచి అయినా కానీ నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చినారు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేసి ఏం పెట్టుకోవాలి. సినిమా చూసేటప్పుడు కూడా వాళ్ళు నా పేరెంట్స్ దానికంటే కూడా యాజ్ అ ఆడియన్గా చూసినారు. సో యాజ్ అ ఆడియన్గా చూసినారు కాబట్టి వాళ్ళకి స్పెషలీ ఈ సీన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అరే బై నా మా కూతురు ఇట్లా చేస్తుంది అవన్నీ లేవు వాళ్ళ బ్రెయిన్లో. మేబీ అయ్యుండొచ్చు చిన్నగా ఏదైనా చిన్న గ్లిచ్ వచ్చిండొచ్చు, బట్ సినిమా నుంచి బయటికి వచ్చినప్పుడు మాత్రం అవి ఏవి వాళ్ళ బ్రెయిన్లో లేవు. ఈ పిల్ల ఎంతవరకు పర్ఫామ్ చేసింది, ఈ పిల్ల 100% ఇచ్చిందా లేదా, మూవీ ఎంత సక్సెస్ అయింది, మూవీలో ఏం మ్యాటర్ ఉంది అని వరకే చూసినారు వాళ్ళు. నేను అడిగిన కూర్చొని వాళ్ళు ఏమంత స్పెసిఫిక్గా దాని మీద కాన్సన్ట్రేట్ ఏం చేయలేరు సార్. వెరాజ్ బ్రా,